అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మంజుల బ్రీడింగ్ ఫార్మ్స్. సో ఈ వీడియోలో నేను ఒక కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, లాస్ట్ 8 మంత్స్గా మనం ఒక గిర్ కౌ బ్రీడింగ్ ఫామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకు వీలైనంత వరకు కొన్ని బేసిక్ క్వాలిటీస్, కొన్ని మిడిల్ క్వాలిటీస్, కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి గిర్ కౌస్ని మన బడ్జెట్లో తెచ్చుకొని వర్క్ అనేది చేయడం జరుగుతుంది. దానిపైన ప్యూర్గా అప్గ్రేడేషన్, వచ్చే జనరేషన్లో మంచి క్వాలిటీ పిల్లలు పుట్టిద్దామన్న ఆలోచనతో ఫామ్ రన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ 6 మంత్స్గా మేము మిల్క్ సేల్స్ పైన కన్నా ఘీ సేల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. సో దాంట్లో కొంతవరకు సక్సెస్ అయినామనే చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా వరకు ఘీ మా సర్కిల్లో సేల్ అవడం జరుగుతుంది. సో నాట్ ద బెస్ట్, కానీ కొంతవరకు మా ఫామ్ మెయింటెనెన్స్ ప్లస్ మా మీద ప్రెజర్ పడకుండా ఘీ అయితే కొంతవరకు సేల్ అయ్యే ప్రయత్నం మేము చేసాం. సో ఇప్పుడు ఎవరికైతే క్వాలిటీ గిర్ కౌ ఘీ అంటే మా ఘీలో స్పెషాలిటీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, మేము ఆర్గానిక్గా పెంచుతున్న యానిమల్స్ని అదేవిధంగా బయట వెళ్ళి ఓపెన్ గ్రేజింగ్లో మేసేసి వస్తాయి. సో ఒక 2 మంత్స్, సంవత్సరంలో 2 నెలలు తప్ప మిగతా టైం మొత్తం అవి గ్రేజింగ్ ఖచ్చితంగా వెళ్తాయి. సో గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్ని, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీఫీ ప్లాంట్స్ని, హెర్బ్స్ని, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్ని తింటాయి కాబట్టి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ వాటి మిల్క్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో గ్రేజింగ్లో వచ్చే క్వాలిటీ స్టాల్ ఫీడింగ్లో రాదు. మిల్క్ కానీ, ఘీ కానీ, డంగ్ కూడా కావచ్చు, యూరిన్ కూడా కావచ్చు. సో గ్రేజింగ్లో వచ్చే ఆ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది స్టాల్ ఫీడింగ్లో రాదు కాబట్టి మా అన్నీ ఓపెన్ గ్రేజింగ్లో తిరుగుతాయి కాబట్టి క్రాఫ్ట్స్ అన్ని తాగ్గా అవి న్యాచురల్గా ఎంత ప్రొడక్షన్ అయితే చేయగలుగుతాయో అంత ప్రొడక్షన్లోంచి మేము మిల్క్ తీసుకొని దాని నుంచి మేము ఘీ తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఘీని మేము మార్కెట్లో 3000 రూపాయలకు కిలో చొప్పున అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. సో ప్యాకింగ్ వచ్చేసి 200 ml, 500 ml, 1000 ml ఆర్ 1/2 kg, 1/2 kg, kg చొప్పున మేము ఇవ్వడం జరుగుతుంది. కేజీ 3000 చొప్పున మేము మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది ఇప్పటికే. సో ఎవరైనా ఈ వీడియో చూసి ఘీ అవసరమైతే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. సో క్వాలిటీ అనేది మాత్రం మేము ఖచ్చితంగా చాలా మంచి రేంజ్లోనే ఇస్తాం, దాంట్లో డౌట్ లేదు. అండ్ 3000 రూపాయలు కొంతమందికి ఎక్కువ అనిపించచ్చు, కొంతమందికి తక్కువ అనిపించచ్చు, కానీ దీని వాల్యూ అండ్ బిలోనా ప్రాసెస్లో, ట్రెడిషనల్ ప్రాసెస్లో తీసుకున్నప్పుడు మనకు ఎన్ని పాలు పడతాయి, ఎన్ని లీటర్ల పాలు పడతాయి అనేది తెలుసుకున్న వారికి, సో ఇది నాకు తెలిసినట్టుగా చీప్ ప్రైజ్. దట్టు ఓపెన్ గ్రేజింగ్లో ఉన్న మిల్క్తో చేసిన ఘీ అయితే దొరకడం చాలా కష్టం, దొరికినా చాలా ఎక్కువ కాస్ట్లో దొరుకుతుంది. సో కాబట్టి ఎవరికైతే దేశీ కౌ గిర్ కౌ ఘీ కావాలో వాళ్ళు నన్ను కాంటాక్ట్ కావచ్చు, 3000 రూపాయల కేజీ చెప్పరా. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.